మేధావులు ఉద్యోగులు పట్టభద్రులతో తెరాసాకు విడదీయరాని అనుబంధం ఉందని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లార రెడ్డి వ్యాఖ్యానించారు మేధావి వర్గాన్ని తెరాసకు దూరం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని అది ఎప్పటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు గత ఆరేళ్లలో ప్రజలకు ప్రభుత్వానికి వారిధిగా ఉంటూ సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషించానంటున్న పల్లా రాజేశ్వర్రెడ్డితో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం హోరహోరిగా సాగుతుంది పట్టభద్రుల్ని ప్రసన్నం చేసుకునేందుకు అధికార విపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా బరిలోకి దిగి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మరోసారి బరిలో ఉన్న తెరాస సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లారాయేశ్వరెడ్డి మనతో ఉన్నారు పల్లగారు ప్రధానంగా సిట్టింగ్ ఉన్నారు గా ఉన్నారు ఈసారి గత ఆరు సంవత్సరాలుగా కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రైవేట్ ఉద్యోగాల కల్పన వీటన్నిటి బేస్ చేసుకోవడంతో పాటు పల్లారాయేశ్వర రెడ్డి ఆరు సంవత్సరాలుగా ఏం కూడా చూడమని కౌన్సిల్ లో రోజు కూడా యాబ్సెంట్ కాకుండా ఒక ప్రశ్న గాని అనుబంధ ప్రశ్న ఒక స్పెషల్ మెన్షన్ గాని పిటిషన్ ద్వారా ఖచ్చితంగా అన్ని అంశాల మీద ప్రతిరోజు ఛాన్స్ తీసుకుని మాట్లాడాను వందలాది వేలాది సంఘాలు నా దగ్గరకు వస్తే జీతభత్యాల పెంపుదల కోసం మెరుగైన సౌకర్యాల కోసం అధికారుల దగ్గర తీసుకెళ్లాను మంత్రుల దగ్గర తీసుకెళ్లాను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లాను వ్యక్తిగత సమస్య గాని సంఘ సమస్య గాని ఇలా యూనియన్ సమస్య గాని దాని పట్టించుకొని ఒక సానుకూల పరిష్కారం తీసుకొచ్చిందనే వాళ్ళ యొక్క విశ్వాసంతో వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళే సమావేశాలు ఏర్పాటు చేసుకొని నన్ను ఆహ్వానించి వాళ్ళ మద్దతు పలుకుతున్నారు తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే తెలంగాణ సిద్ధించింది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో టిఆర్ఎస్ ముందంజలో ఉన్నప్పటికీ ఇక్కడ మేధావి వర్గాన్ని ఉద్యోగుల్ని పట్టభద్రుల్ని నిర్లక్ష్యం చేసింది అనే ఒక వాదన వస్తుంది దీనిపై మీరేమంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన యొక్క ప్రయారిటీ అనేది ఆ రాష్ట్రంలో ఉన్న అత్యంత బలహీనులు అత్యంత నిరుపేదలు వారి యొక్క సంక్షేమం కోసమే ఖచ్చితంగా చేయాలి అటువంటి అరవై లక్షల మందికి ఇలా రైతు బంధు కూడా పదిహేను వేల కోట్లు కరోనా సమయంలో కూడా ఇచ్చిన కాబట్టి ఇవాళ అన్నార్థులు ఎవరున్నారో ఇబ్బందులు ఎవరున్నారో నిరుపేదలు ఎవరున్నారో వారి సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం గాని మేధావులు అర్థం చేసుకుంటారు ఉద్యోగులు కూడా ఖచ్చితంగా తమకు విధిగా హక్కుగా రావాల్సిన దాన్ని ఇలా ప్రభుత్వం కూడా బాధ్యతగా ఇస్తుంది ఇవాళ యాభై రెండు వేల కోట్లు ఈ సంవత్సరం కరోనా ఆర్థికంగా కరోనా వల్ల ఆర్థికంగా నష్టపోయినాం కాబట్టి దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కొద్దిగా వాళ్లకు కొంతమంది కోపం వచ్చింది కోపాలు అలకలు మళ్ళా అన్ని పోయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ప్రకటిస్తారు ఇవాళ కేసీఆర్ గారికి టిఆర్ఎస్ కి ఇలా మేధావులతోని తెలంగాణ ఉద్యోగులతోని ఉన్న బంధం కాబట్టి ఇలా ఒక తండ్రి పాత్రలో చూసుకుంటూ వాళ్ళు అలగొచ్చు మీద ఖచ్చితంగా విశ్వాసం ప్రకటిస్తున్నారు లేకపోవడం తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్యాయం జరుగుతుందంటూ ఆ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు దీంట్లో ఎంత ఈసారి టిఆర్ఎస్ పార్టీ ఆ వర్గాలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతుంది ముఖ్యంగా ఈ మూడు జిల్లాలు పోరాట గడ్డ పోరాటాల్లో ఉద్యమాలు ఉన్నది ఆనాడు కమ్యూనిస్టులు ఉండొచ్చు ఆ తర్వాత తెలంగాణ వాదులు ఉండొచ్చు ఈనాడు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ముందంజలో తెలంగాణ తేవడంలోనే కూడా ముందు పిట్టు నిలబడ్డది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ యొక్క పాత్ర ఏందని చెప్పి ప్రజలందరికీ తెలుసు ప్రశ్నించే గొంతుని ఎన్నుకోండి ప్రశ్నించే గొంతు ఎన్నుకోండి అంటున్నారు తెలంగాణ సమాజం ఉన్న ప్రతి బిడ్డ ప్రశ్నించడం అనేది అనాదిగా వస్తుంది ప్రశ్నను ప్రశ్న లాగుంచకుండా ప్రశ్నకు సమాధానం పరిష్కారం చూడాలి అనేక మంది ప్రశ్నలకు జవాబు వెతికాను సమాధానం వెతికాను పరిష్కారం పరిష్కరించాను కాబట్టి ఇలా కొత్త బిచ్చగల కొద్ది మంది ప్రశ్నించే గొంతులు అంటున్నారు ఈసారి దాదాపు డెబ్బై మంది బరిలో ఉన్నారు పార్టీకి అనుకుంటున్నారు మేము డెబ్బై మందికి పోటీ మాకెవరు పోటీ అనేది ఆ తర్వాత తెలుస్తుంది ప్రతి వాళ్ళు నన్నే తిడుతున్నారు ప్రత్యర్థులు నన్ను అనడంలో నేను ఇంతవరకు డెబ్బై మంది అభ్యర్థుల్లో ఎవరిని తిట్టలేదు కార్యక్రమాలు కౌన్సిల్ లో గానీ సంఘాల్లో గానీ వ్యక్తుల సమస్యలను పరిష్కరించడంలో గానీ నా పాత్ర చెప్తాను ఈ ప్రభుత్వం యొక్క పాత్ర ఎమ్మెల్సీ అంటే ఈ ఊర్లో ఉన్న మోరిని బాగు చేసుకోవడం రోడ్డు వేసుకోవడం గ్రామాల్లో చెట్లు పెట్టడం ఈ పాత్ర కాదు ఇది ఒక స్ఫూర్తి వేరు ఏ స్ఫూర్తితోనైతే ఈ ఎమ్మెల్సీలు ఎగో సభలో పెట్టిండో ఆ స్ఫూర్తితో ఆరు సంవత్సరాలుగా మేధోపరమైన ఆలోచనలకి నేను ఎంతవరకు సహకారం చేయాలో చేశాను అదేవిధంగా అనేక సంఘాల యూనియన్ల వ్యక్తుల సమస్యలు కూడా సాధించాను వాటి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉన్నది నేను అందరికీ పోటీ కానీ నాకు ఎవరు పోటీ అనేది నేను చెప్పలేను ఉద్యోగాల కల్పన విషయంలో కూడా రాజకీయంగా ఒక రగడ జరుగుతుంది టిఆర్ఎస్ పార్టీ లక్ష ముప్పై ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నారు ముప్పై వేలకు ఉద్యోగాలు భర్తీ చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు స్వతంత్ర అభ్యర్థులు ప్రకటిస్తున్నారు కొన్ని వేదికలు కూడా ప్రకటించారు కానీ టిఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా సవాళ్ళు స్వీకరించడం లేదు చర్చకు రావడం లేదు అన్న ఒక వాదన తీసుకొస్తున్నాయి దీని మీద మీ సమాధానం ఏంటి నేను మీకు కూడా ఫిగర్స్ ఇస్తాను ఈటీవీ ద్వారా మీరు ఒక రోజు వెరిఫై చేస్తారు అధ్యర్థులు మాట్లాడుతున్న అంశాలు నేను అంశాలు నేను మాట్లాడింది కరెక్టా వాళ్ళు మాట్లాడింది కరెక్టా అని మీరే తెలుసుకోవచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ముప్పై ఐదు వేలు ఇచ్చినాం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ముప్పై రెండు వేలు ఇచ్చినాం డిస్టిక్ సెలక్షన్ కమిషన్ ద్వారా తొమ్మిది వేల మూడు వందల యాభై ఇవాళ జూనియర్ పంచాయత్ సెక్రటరీ చేసుకున్నాం గురుకులాల్లో పదివేల ఐదు వందలు చేసుకున్నాం రెగ్యులర్ టీచర్స్ ఎనిమిది వేలు చేసినాం ఇవాళ కరెంట్ డిపార్ట్మెంట్ లో తొమ్మిది వేలు డైరెక్ట్ గా ఇరవై నాలుగు వేలు అబ్జర్వేషన్ చేసుకున్నాం సింగరేణిలో పదమూడు వేల ఐదు వందలు చేసుకున్నాం ఆర్టీసీలో ఐదు వేల వందలు చేసుకున్నాం ఈ లెక్కలన్నీ మీకు ఇచ్చారు ఇవి ఏ డిపార్ట్మెంట్ లో వాళ్ళందరు ఉన్నారు మీరు తెలుసుకోవచ్చు ఏ రిక్రూట్మెంట్ ఏజెంట్ జరిగింది మీరు తెలుసుకోవచ్చు కాబట్టి దయచేసి అంకెలు నేను చెప్పిన తర్వాత నేను నాది అనుకుంటే నువ్వు ఆర్టీఏ ద్వారా తీసుకో డిపార్ట్మెంట్ ద్వారా తీసుకో ఏజెన్సీ ద్వారా తీసుకో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకో మూర్ఖులుగా మాట్లాడుతున్నారు తెలియ తక్కువగా మాట్లాడుతున్నారు నేను చేసింది చేసిన అని చెప్తున్నాను చెప్తున్నాను వాటిని ఇంకా ఉన్నాయని వాళ్ళకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటే ఏజెన్సీ అనుకుంటున్నారు అంత తెలియ తక్కువ మాట్లాడే వాళ్ళకి మన సమాధానం చెప్పిన అవసరం లేదు ఇవాళ ఎవరెవరు ఎక్కడ ఉద్యోగాలు పొంది వాళ్ళ యొక్క స్వీయ అనుభవంలో ఎంజాయ్ చేస్తుండ్రో వాళ్ళకి తెలుసు నేను చెప్పిన లెక్కలు తప్పైతే మీరే ప్రకటించండి ఒక పల్లరాజేశ్వర రెడ్డి ఈ లెక్కలు చెప్పిండు ఇక్కడ కాలేదు అని చెప్పి మీరు చెప్పండి పట్టగాలిచి మీదేసి బూతులు మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడుతున్న వాళ్ళతో చర్చ కాని అవసరం ఖమ్మం వరంగల్ నల్గొండ పటభద్రులకు చివరగా ఏం చెప్పదలుచుకున్నారు ఫిబ్రవరి ఎటువంటి ఫలితం రాబోతుందని ఆరు నేను ఏ విధంగా చర్చల్లో పాల్గొన్నా ఏ ప్రశ్నలు ఎవలెత్తిన ఏ పరిష్కారం చూపినా ఏ ఉద్యోగ కల్పనలో ఉన్నా ఏ ఉద్యోగాలు పూర్తి చేయడంలో ఉన్నా ఏ జీతభత్యాలు పెంచే దాంట్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో రైతు బంధు సమితి అధ్యక్షునిగా ప్రతి ఎండాకాలం కరోనా సమయంలో ప్రతి ఊరికెళ్లి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర పోయినా ఆ తర్వాత జరిగిన నియంత్రిత సాగు విధానంలో కూడా వాళ్ళందరి దగ్గరికి వెళ్లినా ఆ తర్వాత జరిగిన రైతు వేదికల నిర్మాణంలో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిన ప్రభుత్వానికి పూర్తి కాలం కార్యకర్తగా పట్టబద్దులందరికీ కూడా ఒక సేవకునిగా నేను దాని ఆధారంగానే వాళ్ళందరికీ ఓటేయమని చెప్పి అభ్యర్థిస్తున్నాను ఖచ్చితంగా పదిహేడవ తారీఖు నా మీద విశ్వాసంతో కేసీఆర్ గారికి దన్నుగా మొత్తం పట్టభద్రులు నిలుస్తారని చెప్పేసి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను ఇది అభ్యర్థి రెడ్డి అంతరంగం తెలంగాణలో ఉన్న మేధావి వర్గాల నుంచి తెరాసకు విడదీయరా అనుబంధం ఉందని ఆ అనుబంధమే తనను వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తుందని పల్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు Come on.